హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జెడ్ ప్లస్ కేటగిరీ పోలీసులు అంటే ఎవరు? అసలు వారు ఏం చేస్తారు? మీ ఏటీఎం పిన్ ని రివర్స్ లో టైప్ చేస్తే ఏం జరుగుతుంది? మనం వీసా లేకుండా ఏదైనా దేశంలోకి వెళ్ళొచ్చా? ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలు కేవలం ఫ్యాక్ట్స్ కోసమే కాదు, ఐఏఎస్ ఇంటర్వ్యూలో కూడా ఈ ఫ్యాక్ట్స్ ఉపయోగపడతాయి. ఇక విషయంలోకి వెళ్దాం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఏంటి? జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇండియాలో ఉండే హైయెస్ట్ సెక్యూరిటీలో ఒకటి. ఈ సెక్యూరిటీ వివిఐపిఎస్ మాత్రమే ఇస్తారు. ఆ వివిఐపిఎస్ లో వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, స్టేట్ గవర్నర్, చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జ్లకి ఎక్కువగా ఈ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని అందిస్తారు. వాళ్ళకి ఉండే థ్రెట్ ని బట్టి జెడ్ ప్లస్ సెక్యూరిటీని అలర్ట్ చేస్తారు. ఈ జెడ్ ప్లస్ కేటగిరీలో 36 మంది సెక్యూరిటీ పర్సనల్స్ ఉంటారు. వాళ్ళలో 10 మంది ఎన్ఎస్జీ, ఎస్పీజీ కమాండర్స్ ఉంటారు, అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోస్, మరియు మిగతా పోలీస్ ఫోర్స్లు ఉంటాయి. వీరు 3 లేయర్స్ గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ లేయర్ లో ఎన్ఎస్జీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ లేయర్ లో పీజీ ఆఫీసర్స్ సెక్యూరిటీగా ఉంటారు. థర్డ్ లేయర్ లో సిఆర్పీఎఫ్ పోలీసులు ఉంటారు. ఒక రోజులో అంటే 24 గంటల్లో 108 మంది సెక్యూరిటీ పర్సనల్స్ మారుతారు. ఒక మనిషికి సెక్యూరిటీ ఇవ్వడానికి 108 మంది సెక్యూరిటీ టీమ్ పనిచేయడమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ సిస్టమ్. వారు 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ప్రతి 8 గంటలకి షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. నెంబర్ 2, ఇండియన్స్ వీసా లేకుండా ఎన్ని కంట్రీస్ కి వెళ్ళగలరు? జనవరి 1, 2018 ప్రకారం ఇండియన్ సిటిజన్స్ మొత్తంగా 48 కంట్రీలకు గానీ లేదా యూనియన్ టెరిటరీస్ కి ఇండియన్స్ వెళ్ళొచ్చు. ర్యాంకింగ్ ప్రకారం ఇండియాది 86th ర్యాంక్. 2018కి ముందు దాకా అయితే మొత్తంగా 58 దేశాలకి వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఇండోనేషియా, ఖతార్, సౌదీ అరేబియా ఇలాంటి కొన్ని దేశాల్లో 2018 నుంచి వీసా ఖచ్చితం చేశారు. అయితే 2018కి ముందు అయితే 58 దేశాలు, 2018 నుంచి అయితే 49 దేశాలకి ఇండియన్స్ వీసా లేకుండా వెళ్ళొచ్చు. నెంబర్ 3, మీరు మీ యొక్క ఏటీఎం పిన్ ని రివర్స్ లో టైప్ చేస్తే ఏం జరుగుతుంది? ముందు ఇన్ని రోజుల పాటు జనాలు నమ్ముతున్న విషయాన్ని తెలుసుకుందాం. మీరు మీ యొక్క ఏటీఎం పిన్ ని రివర్స్ లో టైప్ చేస్తే వెంటనే ఏటీఎం దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. అంటే ఒకవేళ మీ పిన్ నెంబర్ 1234 అనుకోండి, మీరు 4321 అని టైప్ చేస్తే ఏటీఎం మీ పిన్ ని రివర్స్ లో టైప్ చేశారని కనిపెట్టి ఏటీఎం డబ్బుల్ని ఇస్తుంది. కానీ పోలీస్ ఆఫీసర్లు వెంటనే ఆ ఏటీఎం దగ్గరికి వస్తారు. ఇది ఇన్ని రోజుల పాటు అందరు నమ్ముతున్న అబద్ధం, కానీ నిజం ఏంటంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలాంటి కొన్ని బ్యాంకులు చెప్తున్న విషయం ఏంటంటే అసలు ఇలాంటి సిస్టమ్ ఏమీ లేదని, అవన్నీ రూమర్సే అని. ఒకవేళ నిజంగానే బ్యాంక్స్ ఈ సిస్టమ్ పెట్టాయనుకోండి, సేమ్ నెంబర్లు పెట్టిన వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ సిస్టమ్ ని బ్యాంకులు కనుక పెట్టాయనుకోండి, టాలెంట్ రూమ్ లో పెట్టుకున్న వారి నెంబర్ల పరిస్థితి ఏంటి? ఒకవేళ మీ యొక్క పాస్వర్డ్ 1111 1221 5995 లాంటివి పెట్టుకున్నారనుకోండి, ఆ నెంబర్లు ముందు నుంచి కొట్టిన వెనకాల నుంచి కొట్టిన ఒకేలా ఉంటుంది. ఒకవేళ పోలీసులు వచ్చేది నిజమైతే మీరు ఈ నెంబర్లు ఉన్న వారు ఎప్పుడు డ్రా చేసినా గానీ పోలీసులు ఏటీఎం ముందు ఉంటారు. మీరు పిన్ ని రివర్స్ లో ఎంటర్ చేసినా ఏం కాదు, జస్ట్ రాంగ్ పిన్ అని మెసేజ్ చూపిస్తుంది అంతే. చూసారు కదా, మీరు చుట్టూనే జరుగుతున్న మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.